ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి చెప్పుకుందాం ప్రతి సంవత్సరం జూన్ ఐదు రాగానే ప్రపంచం మొత్తం పర్యావరణ గురించి మాట్లాడుకుంటుంది ఎందుకంటే అది ప్రపంచ పర్యావరణ దినోత్సవం కాబట్టి ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ పర్యావరణం గురించి మాట్లాడతాయి భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను ఎలా తగ్గించాలో చర్చిస్తాయి ఏం చేయాలోనే ఆలోచిస్తాయి తీర్మానాలు చేస్తాయి అవగాహన కార్యక్రమాలు జరుపుతాయి స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యాన్ని టీచర్లు వివరిస్తారు ఇవన్నీ ఏటా జరిగేవే మరి నిజంగానే భూమిని మనం కాపాడుతున్నామా అంటే లేదు అనేదే సమాధానం పంతొమ్మిది వందల రెండులో తొలిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఆ రోజు మానవ పర్యావరణం అనే అంశంపై స్వీడన్ రాజధాని హోమ్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తొలి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరిపింది చిత్రం ఏంటంటే ఇలాంటి రోజు వచ్చినప్పుడు దేశాలన్నీ భూమిపై ఎంతో ప్రేమ చూపిస్తాయి నెక్స్ట్ డే నుంచి కథ మామూలే భూమికి అత్యంత హాని చేస్తున్నది మనుషులే ప్రపంచ దేశాలు ప్రభుత్వాలన్నీ రకరకాల కాలుష్యాన్ని సముద్రాలోకి పంపిస్తున్నాయి ఇక ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది ఇవి చాలనన్నట్లు అధిక జనాభా సమస్య మరొకటి వీటికి తోడు భూతాపం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు బగ్గుమంటున్నాయంటే కారణం భూతాపమే తెలంగాణలో ఎనిమిదేళ్లుగా హరితహారంలో కోట్ల మొక్కలు పెంచినా చల్లదనం రావట్లేదంటే కారణం వాయు కాలుష్యం అంతకంటే ఎక్కువ ఉండడం వల్లే ఈ భూమిపై ఒకప్పుడు చాలా రకాల ప్రాణులు ఉండేవి అవన్నీ అంతరించిపోయాయి ఇప్పటికీ చాలా వాటిని చంపేస్తున్నారు పక్షులు చూద్దామన్నా కనిపించట్లేదు తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది ఫలితంగా ఆహార దిగుబడి తగ్గుతుంది దిగుబడి పెంచేందుకు పురుగు మందులు రసాయనాలు వాడుతుంటే భూమి నాశనం అవుతుంది సముద్ర జీవుల్ని కూడా బతకనివ్వట్లేదు ప్రభుత్వాల మాటలే తప్ప చేతుల్లో పర్యావరణ రక్షణ కనిపించట్లేదని ప్రకృతి ప్రేమికులు ఏటా ఆవేదన చెందుతూనే ఉన్నారు ఈ సంవత్సరం ఓన్లీ ది ఎర్త్ అనే థీమ్ ని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది నిజమే మనకు జీవించేందుకు ఉన్నది ఒకటే భూమి ఇది నాశనం అయితే మనకు దిక్కుండదు కానీ దీన్ని కాపాడే విషయంలోనే ప్రభుత్వాల్ని ఒక లైన్లోకి వచ్చి ఫెయిల్ అవుతున్నాయి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ప్రతి సంవత్సరం ఒక్కో దేశం ఆతిథ్యం ఇస్తుంది ఇప్పటి వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు చరిత్రలో జూన్ ఐదున జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం మరి పదిహేడు వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ న్యూట్రాలిటీ యాక్ట్ను ఆమోదించింది ఇది యునైటెడ్ స్టేట్స్తో శాంతియుతంగా ఉన్న దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి సైనిక చర్యలో పాల్గొనకుండా అమెరికన్స్ను నిషేధించింది పంతొమ్మిది వందల యాభైలో యుఎస్ సుప్రీంకోర్టు హెండర్సన్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ జాతిపరంగా వేరు చేయడమన్న రైల్ రోడ్ డైనింగ్ కార్లను కొట్టివేసింది పంతొమ్మిది వందల అరవై ఇజ్రాయెల్ తన అరబ్ పొరుగువారి దాడిని ఊహించి దాదాపు మొత్తం ఈజిప్ట్ వైమానిక దళాన్ని నాశనం చేసిన ముందస్తు ఎయిర్ ఫీల్డ్ దాడుల శ్రేణికి ప్రారంభించడంతో ప్రాచుర్యంలో యుద్ధం ప్రారంభమైంది సిరియా జోర్డాన్ మరియు ఇరాక్ వెంటనే వివాదంలోకి ప్రవేశించాయి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో లో పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన యుద్ధం కారణంగా మూతపడిన ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈజిప్ట్ సుయాజ్ కెనాల్ను అంతర్జాతీయ షిప్పింగ్కు తిరిగి తెరిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇడాహూలోని టేటాన్ డ్యామ్ పగిలి పద్నాలుగు మంది చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లాస్ ఏంజల్స్లోని ఐదుగురు స్వలింగ సంపర్కులు అర్ధైన రకమైన న్యూమోనియాతో బాధపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిషేధించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో లాస్ ఏంజల్స్లోని ఐదుగురు స్వలింగ సంపర్కులు అర్ధైన రకమైన న్యూమోనియాతో బాధపడుతున్నారని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నిషేధించింది అవి తర్వాత ఎయిడ్స్ అని పిలువబడిన మొదట గుర్తించబడిన కేసులు రెండు వేల నాలుగులో యునైటెడ్ స్టేట్స్ యొక్క నలభైవ అధ్యక్షుడు రొనాల్డ్ విల్సన్ రిగన్ ఆల్జీమస్ వ్యాధితో సుదీర్ఘ పోరాటం తర్వాత తొంభై మూడు సంవత్సరాల వయసులో లాస్ ఏంజల్స్లో మరణించారు రెండు వేల ఆరులో ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్ వలసలపై అంచువేతలో భాగంగా యుఎస్ మెక్సికో సర్దిహద్దులో పనిచేసిన మొదటి యూనిట్గా ఊటాన్ నుండి యాభై మందికి పైగా నేషనల్ గార్డ్స్ అయ్యారు చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకున్నాం కదా మరి జూన్ ఐదవ తేదీ ఒక్కసారి చరిత్రకు వెళ్లి చూస్తే ఎంతమంది ప్రముఖుల జననాలు జరిగాయి మరి ఒకసారి చరిత్ర పుటలోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి మన వేటగాడు శ్రీదేవి లేదు ముక్కు ఆపరేషన్ చేర్చుకున్నాక మరి నాజుగ్గా మారిందా ఆమె కాసిందా ఒళ్ళు చేస్తే ఎట్టా ఉంటుందో అట్టా ఉంది పిల్ల అన్నాడో ఆ సామి రంబ నటించిన తొలి సినిమా ఆ ఒక్కటి అడక్కు చూసి అతని మాటను ఎవరూ అంతగా పట్టించుకోలేదు కానీ తర్వాతి రోజుల్లో శ్రీదేవి చెల్లి అన్నారు కొందరు దివ్యభారతి లాంటి మరో బుల్లి అనుకున్నారు మరికొందరు ఎవరు ఎలా అనుకున్నా రంబా వచ్చి రాగానే రంజు బలై రమ్మ చిలకలా చెలరేగిపోయింది దాంతో ఎందరో రసికాగ్రేసరులు రంభను తమ కలల రాణిగా చేసుకొని పట్టాభిషేకాలు జరిపించేసి ఊహల్లో తేలిపోయారు ఆ రోజుల్లో మాతృభాష తెలుగులోను తర్వాత తమిళంలోను రంభ చెలరేగిపోయిందంటే నమ్మండి తెలుగులో కన్నా మిన్నగా తమిళంలో సాగింది దివ్య భారతి లేకపోవడంతో ఉత్తరాదికి ఊరికింది అక్కడ కాసింత వెలిగింది జూన్ ఐదున రంబ పుట్టినరోజు తెలుగులో టాప్ స్టార్స్ తో నటించి మురిపించిన రంభ తర్వాత ఐటమ్స్ లోను వాటంగా నటించి హీట్ పెంచింది పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడమ్మాయి ఇక్కడఅబ్బాయిలో చలిగాలి జుమ్మంది అంటూ కుర్రకారును కిర్రెక్కించింది రంభ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యాభై రెండు ఏళ్ళు పూర్తి చేసుకున్నారు యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా యోగికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఉత్తరాఖండ్లో జూన్ ఐదు పంతొమ్మిది వందల డెబ్బై రెండున జన్మించిన ఆదిత్యనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తన రాజకీయ యాత్రను ప్రారంభించారు గోరఖ్పూర్ నుంచి అతి పిన్న వయస్కుడైన ఎంపీగా కొత్త చరిత్రను సృష్టించారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరియు రెండు వేల పదిహేడు మధ్య వరుసగా ఐదు సార్లు గోరఖ్పూర్ నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయన రామమందిర నిర్మాణం కోసం ఉద్యమంలో చేరడానికి తన ఇంటిని విడిచి దూరంగా ఉన్నారు గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయానికి చెందిన మహంత్ వైద్యనాథ్ శిష్యుడయ్యాడు గోరఖ్పూర్లోని హిందూ దేవాలయమైన గోరఖ్నాథ్ మఠానికి ఆదిత్యనాథ్ ప్రధాన పూజారిగా కూడా విధులు నిర్వహించారు ఉత్తరప్రదేశ్లోని నాలుగు రోజుల పర్యటనలో ఉన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గోరఖ్పూర్లోని ఉన్న ఆదిత్యనాథ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు యూపీ సీఎంతో దిగిన ఫోటోను కూడా ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు అమిత్ సాద్ ఒక భారతీయ నటుడు అతను అనేక చలన చిత్రాలు మరియు టెలివిజన్ నిర్మాణాలలో తన ప్రణికి ప్రసిద్ధి చెందింది అతను కై పోచే సుల్తాన్ మరియు గోల్డ్ వంటి చిత్రాలలో తన నటనకు ప్రసిద్ధి చెందాడు ఇటీవలి సంవత్సరాలలో అతను వెబ్ సిరీస్లలో తన పాత్రలతో మంచి గుర్తింపు పొందాడు అతను అమెజాన్ ప్రైమ్ వీడియోలతో స్ట్రీమింగ్ చేస్తున్న బ్రీత్లో ఇన్స్పెక్టర్ కబీర్ సావత్ పాత్రను పోషించాడు ప్రజలు అతని పనితీరును నిజంగా ఇష్టపడ్డారు అతను డ్రామా సిరీస్లో ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ ఓటీటీ అవార్డును గెలుచుకున్నాడు సాద్ పంతొమ్మిది వందల తొమ్మిది జూన్ ఐదున ఢిల్లీలో జన్మించారు అపూర్వ అరోరా భారతీయ సినిమా నటి మోడల్ హిందీ గుజరాతీ పంజాబీ కన్నడ సినిమాలలో నటించింది వివిధ వెబ్ సిరీస్ మ్యూజిక్ వీడియోలలో కూడా నటించింది వినయ్ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సిద్ధార్థ సినిమా ద్వారా కన్నడ సినిమా రంగంలోకి ప్రవేశించింది పన్నెండేళ్ల వయసులో ఆమెకు తొలిసారిగా సినిమాలో నటించే అవకాశం వచ్చింది క్లామ్ ఆఫ్ క్యాడ్బరీ పర్క్ ప్రకటనలో కూడా నటించింది రెండు వేల పన్నెండులో మిస్టర్ హంటస్ ఇండియా పేరుతో డిస్కవరీ కిడ్స్ వాళ్ళు తీసిన డాక్యుమెంటరీ టెలివిజన్ సిరీస్లో అన్వేషకురాలుగా నటించింది గగన్ అరోరాతో కలిసి కాలేజ్ రొమాన్స్ అనే వెబ్ సిరీస్లో రాంగ్ నెంబర్ అనే యూట్యూబ్ వెబ్ సిరీస్లో ఖుషీ అనే క్యారెక్టర్ పేరుతో కూడా నటించింది అపూర్వ అరోరా జూన్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరున న్యూఢిల్లీలో జన్మించారు ముఖేష్ భట్ అనేక బాలీవుడ్ చిత్రాలను నిర్మించిన భారతీయ చలనచిత్ర నిర్మాత మరియు నటుడు అతను మహేష్ భట్ యొక్క తమ్ముడు మరియు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో స్థాపించబడిన విశేష ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థకు సహాయ యజమాని కూడా ముఖేష్ భట్ జూన్ ఐదు పంతొమ్మిది వందల యాభై రెండున ముంబై మహారాష్ట్రలో జన్మించారు భట్ నిర్మాతగా మొదటి చిత్రం వినోద్ ఖన్నాతో జుర్మ్ ఈ చిత్రం చాలా విజయవంతమైంది ఆ తర్వాత అతను గుల్షన్ కుమార్తో కలిసి ఆషికీ అనే ప్రేమ కథను నిర్మించాడు ఇందులో రాహుల్ రాయ్ అను అగర్వాళ్లు నటించారు ఈ చిత్రానికి ఆయన సోదరుడు మహేష్ భట్ దర్శకత్వం వహించారు ఆశికీ తర్వాత వచ్చిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి విశేష ఫిలిమ్స్ బ్యానర్ పై విడుదలైన దిల్ హై కి మంత్ నహీన్ సడక్ వీటిలో ఉన్నాయి ఈ చిత్రాలన్నింటిలో పూజా భట్తో పాటు అమీర్ ఖాన్ సంజయ్ దత్ వంటి ప్రముఖ నటులు నటించారు